ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరగడంతో సమాచార మార్పిడి చాలా సులువుగా మారింది. అయితే ఇదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా యూట్యూబ్ వేదికగా రోజుకు వందల కొత్త ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. సరైన నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. సమాచారం సరైందా కాదా అన్న క్రాస్ చెక్ లేకుండా కంటెంట్ యూజర్లకు చేరువవుతోంది. ఇలాంటి ఫేక్ న్యూస్ ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఐటీ చట్టం 2021 కింద 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో 8 యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఒక ఫేస్బుక్ అకౌంట్, 2 ఫేస్బుక్ పోస్టులను తొలగించింది. కేంద్రం బ్లాక్ చేసిన ఈ యూట్యూబ్ ఛానళ్లకు మొత్తం 85 లక్షల మంది సబ్స్క్రైబర్లుండగా 114 కోట్ల వ్యూవర్షిప్ ఉండడం గమనార్హం. ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ తో పాటు పలు ఇతర అంశాలపై తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఛానల్స్ లో వచ్చిన వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా ఫేక్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. కేంద్రం బ్యాన్ చేసిన ఈ 8 ఛానల్స్ లో ఒకటి పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావటం, స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరగడంతో సమాచార మార్పిడి చాలా సులువుగా మారిందనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి కూడా పెరిగిపోయింది. దాంతోపాటు ముఖ్యంగా యూట్యూబ్ వేదికగా రోజుకు వందల్లో కొత్త ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. సరైన నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వీడియోలు కూడా అప్లోడ్ అవుతున్నాయి. సమాచారం సరైందా కాదా అన్న క్రాస్ చెక్ లేకుండా కంటెంట్ యూజర్లకి చేరువవుతోంది. ఇలాంటి ఫేక్ న్యూస్ ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఐటీ చట్టం 2021 కింద 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందులో 8 యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఒక ఫేస్బుక్ అకౌంట్, 2 ఫేస్బుక్ పోస్టులను తొలగించింది. కేంద్రం బ్లాక్ చేసిన ఈ యూట్యూబ్ ఛానళ్లకు మొత్తం 85 లక్షల మంది సబ్స్క్రైబర్లుండగా 114 కోట్ల వ్యూవర్షిప్ ఉండటం గమనార్హం. ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ తో పాటు పలు ఇతర అంశాలపై తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఛానల్స్ లో వచ్చిన వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా ఫేక్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. కేంద్రం బ్యాన్ చేసిన ఈ 8 ఛానల్స్ లో ఒకటి పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ ఉండటాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు.